ఫైనాన్స్ మినిస్టర్ నీ దమ్ముంటే ఇప్పుడు రిలీజ్ చేయి. నేను నా పార్టీ అధ్యక్షుని మా పార్టీ నాయకులను ఒప్పించి నేను విడ్రా అయిపోతా. 20,000 కోట్లు ఇస్తే జిల్లాకు నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు అంటున్నావు కదా నేను తర్వాత చేస్తా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా కాదు. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి డైరెక్ట్ గా రిలీజ్ అయ్యి, నీకు పవర్ ఉంది 20,000 కోట్లు. వాళ్ళ నీతో కాదు నా ఇదే అందరి 1,000 మంది 1,027 మంది ప్రజాప్రతినిధులకు నేను ఇదే మీడియా ద్వారా మాటిస్తున్నా. రేపు ఈరోజు మా ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపివ్వండి. మా ప్రభుత్వం వచ్చిన రోజు నేను బరాబర్ ఎందుకంటే మా వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకొక 1 ఇయర్ టైం ఉంటుంది లోకల్ బాడీస్కి. నేను ఇప్పుడు సపోజ్ 2023లో ఎన్నికలు జరుగుతాయి, మై జరిగిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ ఉంటారు మన ఎవరు కౌన్సిలర్లు ఉంటారు, చైర్మన్లు, మళ్ళీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయినాక కూడా లోకల్ బాడీస్ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ 1 ఇయర్ ఉంటుంది. అందుకే నేను ఈ వాగ్దానం చేస్తున్నా, ఈ వాగ్దానం చేస్తున్నా ఖచ్చితంగా హరీష్ రావు 2,000 కోట్లు 20,000 కోట్లు కాన్స్టిట్యూన్సీకి 2,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే మా అభ్యర్థి నేను మా పార్టీని ఒప్పించి రాజీనామా చేస్తా, విత్డ్రా అయిపోతా. లేదు 1,000 మంది అభ్యర్థి 1,027 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపియండి, నిర్మల జగన్ రెడ్డిని. మా ప్రభుత్వం వచ్చిన రోజు మళ్ళా మీరు ఒక 1 ఇయర్ ఉంటారు, ఆ లోపల మేము ఖచ్చితంగా ఆ 20,000 కోట్ల రూపాయలు నేను నిధులు తీసుకొచ్చి వీళ్ళ వాల్యూస్ను పెంచుతా. కౌన్సిలర్కి ఒక వార్డుల పోతే విలువ ఉండాలి. ఒక కొంత ప్రజలు వచ్చి అడుగుతారు ఏమని మాకు ఈ పని చేయి ఆ పని చేయి అంటే ఆ కౌన్సిలర్ పని చేపిచ్చేటట్టు ఉండాలి, ఆ సర్పంచ్ పని చేపిచ్చేటట్టు ఉండాలి. ఒక ఊర్లో ఒక ఎంపీటీసీ పని చేపిచ్చేటట్టు ఉండాలి. ఒక జెడ్పీటీసీకి ఆ ఊరికి పోతే ఈ ఊరికి ఒక 5 లక్షలు ఆ ఊరికి ఒక 5 లక్షలు ఇస్తాను చెప్పుకునే ఒక పవర్ ఉండాలి. ఒక మండల్ ప్రెసిడెంట్ ఒక గ్రామానికి నిధులు చేస్తా అనే అవకాశము దీని ద్వారా ఉపయోగించుకోండి అని చెప్తున్నా. మీరు క్యాంపులలో ఉండి మీరు మన మీ యొక్క మనసుని చంపుకోకండి. నేను చక్కటి కాంగ్రెస్ పార్టీ ఒక చక్కటి అవకాశం మీకు కలిగించింది. నేను అభ్యర్థిని పెట్టడం వల్ల, మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడం వల్ల మీకు ఈరోజు విలువ వచ్చింది. మీకు ఈరోజు హరీష్ రావు ఇంటింటికి ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాలో అభ్యర్థిని పెట్టింది కాబట్టి ఈరోజు మీకు అందరు ఫోన్లు వస్తున్నాయి, మీ అందరినీ క్యాంపుకు తీసుకుపోతా అంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని హరీష్ రావు ఇంటింటికి, అసలు మీ ఇంటింటికి కూడా వస్తాడు హరీష్ రావు ఇప్పుడు? ఇక ఎందుకు వచ్చింది? ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో ఉండడం వల్ల ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక నాయకులకు విలువ పెరిగింది. ఆ విలువ పెంచింది కాంగ్రెస్ పార్టీ అనేది గ్రహించండి. అందుకే నేను అంటున్నా, దయచేసి నేను ధైర్యంగా ఇచ్చిన ఓకే మాకు 200 ఉన్నాయి, మాకు 700 లేవు, మేము మాకు గెలిచే ఓట్లు మాత్రం లేవనే ధైర్యం చేసిన మీరు కూడా ధైర్యం చేయండి. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మీరు కూడా చేయండి. మీరు ఒక్కసారి వాళ్ళకు భయం ఒక్కసారి మమ్మల్ని గెలిపియండి. చూడు మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ మంత్రి చూడు మీ ఇళ్ళ చుట్టూ తిరగకపోతే నన్ను అనుకోండి. నేను ఇంత మంచి అవకాశం మీకు ఫీల్డ్ ఆపై చెప్పిన మీరు ఆడుకోండి కదా దీంతో. ఇక మీరు ఇది వదులుకున్నారనుకో మీ జీవితాంతం బానిస బతుకులే, మీ జీవితాంతం బానిస బతుకులే. కాంగ్రెస్ గెలిపియని రాజా బతుకు బతుకుతారు. మీరు ఛాలెంజ్ తోటి చెప్తున్నారు, రాజా బతుకు బతుకుతారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియని రాజా బతుకు, రాజకీయంగా రాజా బతుకు బతుకుతారు. కాంగ్రెస్ గెలిస్తే ఇక మీరు టీఆర్ఎస్ గెలిపిస్తే బానిస బతుకులు. నేను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను కొన్ని విషయాలు, ఎందుకంటే నేను అక్కడ శాసన ఆ జిల్లాలో ఒక శాసనసభ్యునిగా ఉన్నా, దట్ నా భార్యనే, దట్ దామోదర్ గారు, గీతారెడ్డి గారు, అందరము షెట్కార్ గారు, ఇంకా ముఖ్య నాయకులు, మాకు ఇద్దరు ఎంపీలు అక్కడ పోటీ చేసిన వాళ్ళు, మదన్ కానీ లేకపోతే మన ఎవరు అనిల్ కానీ, డాక్టర్ సంజీవ్ రెడ్డి కానీ, సురేష్ షెట్కారు, ఇట్లా సీను, మన పడంచెల్లో కూడా ఒక మెయిన్ టీం ఉన్నది, ఆడంతా బ్రహ్మాండమైన టీం ఉన్నది అక్కడ. సీను శశికళ, లేకపోతే అక్కడ సపన్నదేవ్, శంకర్ యాదవ్,
ఇది మంచి టీం ఉన్నది ఊరికి 5 లక్షలు ఆ ఊరికి 10 లక్షలు ఇస్తా అనే ఒక పవర్ ఉండాలి నిధి అది ఉండాలి అది అది నేను మా ప్రభుత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేయించగలుగుతా కాబట్టి ఈ రోజు ప్రధానంగా నేను మీడియా ద్వారా ఈ రోజు మీడియా ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 1027 మందికి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న 230 తో పాటు బీజేపీకి సంబంధించిన 60-70 మంది లోకల్ బాడీస్ నాయకులకు మిగతా 700 చిల్లల టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోకల్ బాడీస్ నాయకులకు నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా మీరు 20000 కోట్ల రిషావ్ ఇస్తే నేను తగ్గుతా లేదు మా అభ్యర్థిని గెలిపివ్వండి మే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపివ్వండి నేను 20000 కోట్లు తెచ్చి మీకు బరాబర్ నేను మాట ఇస్తున్నా మాకు ఎమ్మెల్సీ 6 కాంగ్రెస్ ఎమ్మెల్సీ గెలిస్తే 6 ఆరేళ్ల తర్వాత ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పవర్లోకి వస్తుంది వచ్చిన రోజు నేను మాట మీకు ఇచ్చి మీకు మాట ఇస్తున్నా నేను మాట అంటే మాట క్లియర్ కట్ వాళ్ళు పవర్ లో ఉన్నా వాళ్ళు డబ్బులు పెట్టలేకపోతున్నారు అసలు ఒకప్పుడు రీసెంట్లీ హరీష్ రావు గాని ఇంకా వాళ్ళు ఎవరు అన్నారు కదా ఆ మధ్యలో ఎప్పుడు అసలు ఎంపీటీసీలకు ఎంపీటీసీలు అవసరమే తీసేస్తా అన్నాడు కదా ఎంపీటీసీలు వద్దు అసలు కౌన్సిలర్లు వద్దు ఇవన్నీ వేస్ట్ అని చెప్పి కూడా అన్నాడు కదా హరీష్ రావు ఎవరు అన్నారు దీన్ని కాబట్టి అసలు వాళ్ళు అసలు లోకల్ బాడీస్ నాయకులు లేకుండానే చేద్దామని ఆలోచనలు ఉన్నాను కదా నేను ఇంకో మాట చెప్తున్నా ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగరెడ్డి గెలిస్తే ఎమ్మెల్సీగా మీరు చూడండి ఉమ్మడి జిల్లా స్థానిక నాయకుల ద్వారా మీ అంటే మీరు అనుకుంటే అపోజిషన్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే దీనివల్ల మీ విలువలు ఇంకా పెరుగుతాయి ఎట్లా పెరుగుతాయి అంటే అరే ఇక్కడ లోపం ఉంది అని అప్పుడు కేసీఆర్ గారు ఆలోచన చేస్తాడు అప్పుడు మీ గురించి అప్పుడు ఏం చేస్తాడంటే కేసీఆర్ గారు ఆలోచన చేస్తాడు ఏమని అరే స్థానిక నాయకులను మనం వదలొద్దు నిర్లక్ష్యం చేయొద్దు చేస్తే ఇలాంటి గుణపాఠం వస్తుంది అది ఇది ఒక మంచి అవకాశం నేను తెలియజేస్తున్నా ఇది ఒక చక్కటి అవకాశం ఏంటంటే మీరంటే ఒక భయాన్ని ఏర్పరచండి మిమ్మల్ని హరీష్ రావు స్థానిక నాయకులను కొట్టాడు తిట్టాడు నరకడు కదా మీ పైసలతో మీరు గెలిచిర్రు హరీష్ రావుతో లాలిచి ఉండాల్సిన అవసరం మీకు లేదు కానీ మీ పవర్ చూపించండి ఎంపీటీసీలో స్థానిక నాయకులు అందరు కలిసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిర్రు అంటే మీ పవర్ చూపించండి